పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేశారు ఈ పిల్ల సైకోలు. మన సింహం స్వామి గారు చేసిన తప్పేంటని అడుగుతున్నా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమంతం తప్ప నియోజకవర్గానికి ఈ సైకో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని అడుగుతాం తప్ప అని అడుగుతున్నా. ఏకంగా ప్రజల తరపున పోరాడడానికి మన సింహం స్వామి వెళ్తే ఆయన షర్ట్ చింపి అవమానించారు ఈ పిల్ల సైకోలు. ఆ పిల్ల సైకోలు చెప్తున్నా అన్ని నేను గుర్తుపెట్టుకుంటా. రేపు వచ్చిన తర్వాత సినిమా చూపించే బాధ్యత నాది. స్వామి గారి పైన ఎంత దాడి చేసినా స్వామి గారు ఒకే డైలాగ్ చెప్తున్నారు, సింహం సింహం. స్వామి గారు ఒకే డైలాగ్ చెప్తున్నారు, అదేంటో తెలుసా? మా ముద్దల మావే డైలాగ్. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. కొండేపి నియోజకవర్గానికి ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. సంగమేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ముందలకెళ్లే పరిస్థితి లేదు. పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాడు. కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. గురుకుల పాఠశాలలో టీడీపీ గవర్నమెంట్ సీట్లు పెంచితే ఈ సైకో ప్రభుత్వం వచ్చి ఏకంగా సీట్లు తగ్గించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా 2024 ఎన్నికల్లో మన సింహం స్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. నిన్న కూడా గ్రామాల్లో నడిస్తే వాళ్ళందరూ చెప్పారు. అందుకే అందుకే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడున్న నది దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. సంగమేశ్వర ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. పిల్ల కాలువల ద్వారా తవ్వి ప్రతి ఎకరానికి సాగునీరు కూడా అందజేస్తాం. పాలేరు మూసి నదుల్ని వెల్లగొండ ప్రాజెక్ట్ తూర్పు కాలువతో అనుసంధానం చేస్తాం. మూసి మున్నేరు పాలేరు నదులకి చెక్ డ్యాం నిర్మాణం కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా జామ్ ఆయిల్ శనగ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాను. మీకు అండగా నిలబడతాం, పెట్టుబడి తగ్గిస్తాం, గిట్టుబాటు ధర కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఈ సైకో అసమర్థన పాలన వల్ల ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఫీడు ధరలు విపరీతంగా పెరిగింది, కరెంటు ఛార్జీలు పెంచారు, అవసరమైన యంత్రాలకు ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి. ఆక్వా రైతులకి నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో సబ్సిడీలో ఎట్లయితే ఇచ్చామో అవన్నీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పాడి రైతులు కూడా మీ లోకేష్ అండగా నిలబడతాడు. మూసేసిన ఒంగోలు డైరీని మళ్ళీ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మన కోఆపరేటివ్ డైరీల్ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను.